किलोमीटर మన మల్లన్నని మీరందరూ ఆశ్రయించాలి ఏదైతే నేనే కాదు నా ప్రజలందరూ కూడా బాగుపడాలని చెప్పి లక్ష్యంతోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని శివరామ కృష్ణ గారికి పూర్ ప్రజలందరికి ధన్యవాదాలుస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేయబట్టి ఇవాళ మనందరం కూడా హాయిగా ఉన్నాం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఇవాళ మనమందరం కూడా అంబేద్కర్ లేకపోతే ఇవాల మనం ఉంటే ఇట్టుంటావా ఉంటావా అందుకని మనమందరం కూడా మా ఇంటి నీడ అంబేద్కర్ మా కులుల సో ఇప్పటివరకు మీ అందరి కోసం చక్కటి అద్భుతమైన మాట పాఠం తీసుకొచ్చినటువంటి ఖమ్మం నుంచి వచ్చినటువంటి పాగి వెంకన్న గారికి మా టీమ్ లీడర్ గారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం థాంక్యూ థాంక్యూ అభినందనలు గట్టి చప్పట్లు मरी विविध प्रांताल बड़ेवारीपाले ग्रामा की विचे मरी विविध रंग रईत उद्यम पे वारी नॉलेजी तो तन उड़े ज्ञान तो वाल प्रेरण कल श्रीपति रायुडु गारु चाला संतोष का साधारण वेद को मुझे शिस्स वी नमस्क थैंक यू सर తరువాత
విలేజ్ నుంచి వచ్చిన చాలా మంది బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనము ప్రతి సంవత్సరం బడేవారిపాలెం విలేజ్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటుంటాం. ఈసారి ఈ సంక్రాంతి సంబరాల కోసం కాదా, ముఖ్య అతిథులుగా మన ఈ కార్యక్రమానికి ఎస్సీ కమిషన్ చైర్మన్ క్షమించాలి, కేవలం 2 నిమిషాలే. పుష్పగుచ్చ కార్యక్రమం శ్రీపతి రాముడు గారి థ్యాంక్ యూ సార్. తర్వాత మళ్ళీ కూతురు మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వచ్చి పుష్పగుచ్చం వస్తుందిగా కూర్చున్నా. మాలయాత్రి గారికి ముఖ్య అతిథి అయినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నాను. మళ్ళీ ఈ ఊరు నేను రావడానికి 3 కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తమ్ముడు మళ్ళీ ఎప్పటి నుంచో రోజులు రోజులు రాత్రులు రాత్రులు డిస్కషన్లు చేసి ఎప్పుడూ చర్చ పెట్టుకొని కలిసి వెళ్ళేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి తమ్ముడు బ్లూవింగ్స్ ఫౌండేషన్ పెడుతున్నానన్న, అంటే ఏంటి దీని పర్పస్ అని అడిగాను. బ్లూవింగ్స్ ఫౌండేషన్ అంటే బ్లూ అంటే అంబేద్కర్ కలర్, బ్లూ అంటే ఆకాశం, బ్లూ అంటే సముద్రం, ఇవన్నీ బ్లూలోనే ఉంటాయి. విస్తృతమైనటువంటి ప్రేమని సమాజానికి పంచే ఉద్దేశంతో అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలుపరచడానికి ఒక సంస్థని స్థాపించాలి అనేటువంటి కథను కొట్టుకులాడుతూ ఎప్పుడూ ఆర్గ్యూ చేస్తూ చివరికి ఈరోజు బ్లూవింగ్స్ ఫౌండేషన్ పెట్టారు. బ్లూవింగ్స్ ఫౌండేషన్ అన్నది ఫర్ అన్ ఇంక్లూజివ్ సొసైటీ, అంటే సమ్మిళిత సమాజం, అందరూ కలిసి ఉండేటువంటి ఒక మంచి సమాజం కోసం బ్లూవింగ్స్ సొసైటీ అనే దాన్ని మళ్ళీ స్థాపించడం జరిగింది. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం, అందుకని దీనిలో భాగం పంచుకోవాలనేది నాకు మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే బడేవారిపాలెం గురించి నేను చాలా స్పష్టంగా విన్నాను. ఈ ఇలాంటి గ్రామం మేము ఇక్కడ వచ్చేటప్పుడు కూడా బడేవారిపాలెంకి దారి ఎక్కడ ఎట్లా వెళ్ళాలి అని మేము కారణం నుంచి అడిగితే ఒక అతను ఏమన్నాడంటే జూబ్లీ హిల్స్ మీరు వెళ్ళండి, జూబ్లీ హిల్స్ ఉంటుందని చెప్పాను నేను. అంటే మాకు తెలుసు ముందే బడేవారిపాలెం అంటే ఎంత స్ట్రాంగ్ విలేజ్, మన వాళ్ళు ఎంత చదువుకొని తర్వాత వ్యాపారాలు అయితేనేమి ఇండస్ట్రీ అయితేనేమి ఏదైనా కూడా పైకి వస్తూ మిగిలిన మన దేశంలో ఉన్నటువంటి దళిత సమాజం మొత్తానికి మోడల్గా ఉన్నటువంటి విలేజ్ ఈ బడేవారిపాలెం. అలాంటి గ్రామానికి రావటం నాకు ఎప్పటి నుంచో ఆశ, ఇష్టం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మేము అట్లున్నాం ఎట్లున్నాం అని చెప్పేసి బాధలు వీటిని మాట్లాడుకోవటమే కానీ బడేవారిపాలెం వెళ్తున్నాం అనగానే జూబ్లీ హిల్స్ వెళ్తున్నారు మీరు అని వేరే వాళ్ళు చెప్పడం, అంతకు ముందు నాకు ఉన్నటువంటి అవగాహన లింగాపత్రి వారు సూపరింటెండెంట్ ఇంజనీర్గా చేసినటువంటి వారు, ఇంకా అనేక మంది పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఇలా మన సమాజం డెవలప్ కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు. ఆయన ఏదైతే కోరుకున్నారు ఆ సమాజానికి ఒక రూపమే ఈ గ్రామం. అందుకోసం నాకు ఈ విలేజ్ అంటే ఇష్టం, ఇక్కడ రావటం కూడా ఈ ఊరికి రావాలని చెప్పేసి నేను అందుకు కోరుకున్నాను. ఈ గ్రామం మూడో విషయం నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే విఠు ప్రసాద్ గారి గురించి నేను చాలా విన్నాను. సారు ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ గారు వారి గురించి చాలా విన్నాను. సభ్యులు బసవరాజ్ గారు ఉన్నారు, జిమ్మీ గారు ఉన్నారు, ఒక అద్భుతమైనటువంటి ఎస్సీ కమిషన్ని వాళ్ళు ఇప్పుడు ఫామ్ చేసి వాళ్ళు ఒక ఎస్సీ కమిషన్ ఒక ఫైర్ బాల్ లాగా తయారు చేస్తున్నారు. అయితే విఠు ప్రసాద్ సార్ గురించి ఎంతో ఎన్నో రోజులు విన్నాను, కానీ ఆయన్ని చూసి ఆయన పక్కన నేను నిలబడటానికి ఇష్టపడుతూ వచ్చింది మూడో కారణం. ఎందుకనంటే ఆయన జీవితం అంతా దళితుల కోసం త్యాగం చేసినటువంటి ఒక మనిషి అని నేను ఆయన జీవితాన్ని అధ్యయనం చేశాను. అలాంటి మనిషి ఈరోజు కమిషన్కి వస్తే పార్టీలకు అతీతంగా అందరూ కూడా గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు.
సర్ప్రైజ్ ఆయన ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆయన్ని ఏ పార్టీ అయితే నియమించిందో ఆ పార్టీలో ఉన్నటువంటి మెంబర్నే సస్పెండ్ చేశాడు ఎస్ఎల్కి వ్యతిరేకంగా వాళ్ళని ఇచ్చేశారని దట్ ఈస్ ఉత్తప్రసాద్ గారు అలాంటి ఉన్నతమైన ఆశయాలు జీవితం అంతా కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆయన ఇప్పటికీ బ్యాచులర్గానే ఉన్నాడు బ్యాచులర్ ఆయన ఏం పెళ్లి ఏం చేసుకోకుండా మన సమాజం కోసం ఆయన కష్టపడుతున్నటువంటి నిజాయితీ పరుడు మా అందరికి ఇష్టమైనటువంటి ప్రసాదం వస్తువు మాకు చాలా ఆనందం ఉంది ఈ మూడు కారణాలు ముఖ్యంగా ఇక్కడికి రావటం ఇక అసలు విషయానికి వస్తే ఇంకా రెండు విషయాలు మాట్లాడతాను నా ముందు ఉన్నటువంటి నా జాతీయ రక్త బంధువులందరికీ నా ఉద్యమ నమస్కార శిరస్సు నుంచి వహిస్తున్నాను జంబో దీపంగా పిలువబడినటువంటి ఈ భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా స్త్రీలచే పరిపాలించబడినటువంటి దేశం భారతదేశం ఈ దేశంలోకి చొచ్చుకు వచ్చినటువంటి ఆర్యులు స్త్రీల సామ్రాజ్యంలో స్త్రీలు పరిపాలిస్తున్నటువంటి ఈ దేశాన్ని చూసి 200 సంవత్సరాల వరకు చూసి మహిళలు పరిపాలిస్తున్నటువంటి ఈ దేశాన్ని తూట్లు పొడవటానికి ఈ రాజ్యాన్ని వాళ్ళ వైపు తీసుకొని మహిళల పెత్తనాన్ని అణిచివేస్తూ మన జాతి బిడ్డల జంబూ జాతుల్లో ఉన్నటువంటి మన మహిళల మొత్తాన్ని కూడా వేషులుగా ఈ దేశంలో చిత్రీకరించి మాతాంగులుగా దేవాంగులుగా ఇలాగా ప్రతి ఒక్క మహిళలను కూడా బానిసలుగా చిత్రీకరించి ఇటువంటి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి జాతుల నుంచి విముక్తి కలిగించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటం ద్వారా ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహిళలైన మహిళలందరికీ కూడా ప్రతి ఒక్క మగవాళ్ళతో సమాన అవకాశాలు కల్పించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సభామూహంగా గర్వంగా చెప్పుకోదలుచుకుంటున్నాను ఇటువంటి ఈ సమాజాన్ని అణిచివేయబడినటువంటి కులాలను అన్ని వర్గాలతో పాటు సమానంగా ఉండటం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భారత రాజ్యం గుంటూరు జిల్లా ముత్తాల గ్రామంలో దాదాపు 100 సంవత్సరాలుగా మాదిగులకు శ్మశాన వాటిక లేక తిరగని ప్లేసు లేక తిరగని ప్రతి పార్టీ చుట్టూ తిరుగుతూ ఏ పార్టీ నాయకులు కూడా అటు 100 సంవత్సరాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికని తీసుకురాలేకపోతే కేవలం 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్మశానాన్ని అప్పచెప్పినటువంటి చరిత్ర ఎస్సీ కమిషన్ చైర్మన్కి ఎస్సీ కమిషన్ బృందాలకు ఉందని కూడా ఈ సభామూహంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ నాలుగు నెలల్లో ఈరోజు వచ్చినటువంటి మధ్యాహ్నం చేమగుర్తి గ్రామంలో దాదాపు 100 సంవత్సరాలుగా శ్మశాన వాటికి లేక ఆ శ్మశాన వాటి కోసం ఆ శ్మశాన వాటికలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు శ్మశాన వాటికి విద్యావంతులుగా ఒక ఉద్యోగవంతులుగా ఒక మంచి సంస్కారవంతులుగా ఈ గ్రామం పిలువబడుతుందంటే నిజంగా మరి ఈ గ్రామానికి ఫౌండేషన్ ఎవరేశారో నాకైతే తెలీదు కాబట్టి మీ గ్రామస్తులందరూ కూడా నేను నా శిరస్సు వంచి నేను ఫస్ట్గా మీకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒక ఆణిముత్యం ఒక రత్నం తమ్ముడు మల్లికార్జున్ మరి ఆ తమ్ముడు ఎంతవరకు చదువుకున్నాడు నాకైతే తెలీదు తమ్ముడు ఒక మంచి వ్యాపారవేత్తగా హైదరాబాద్లో స్థిరపడ్డాడని నేను విన్నాను అంతటితో నాకుండా అంబేద్కర్ గారు అంటే ఏంటి అసలు ఈ అంబేద్కర్ గారు ఎవరు వారి విలువ ఏంటి గ్రహించినటువంటి ఆ తమ్ముడు నిజంగా క్రిస్మస్ పండుగ కూడా ఈ విధంగా జరుపుకున్నాం లేదో నాకైతే తెలియదు కొత్త సంవత్సరం కూడా ఈ విధంగా జరుపుకున్నాం లేదో నాకైతే తెలియదు నిజంగా ఈరోజు ఈ బడేవారి పాలనలో ఒక మంచి వాతావరణం ఒక పండుగ వాతావరణం ఒక సహృద్భవ వాతావరణాన్ని ఆ తమ్ముడు అందించినందుకు అందుకు మమ్మల్ని గెస్టులుగా పిలిచినందుకు నిజంగా మల్లికార్జున తమ్ముడికి నేను మనస్ఫూర్తిగా ఆ బిడ్డకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా నేను ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నా పోతే ఎస్సీ కమిషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి వాస్తవంగా విఠల ప్రసాద్ గారు ఎవరో తెలియదు విఠల ప్రసాద్ గారు ఎక్కడ పుట్టారో తెలియదు ఆయన ఏ జిల్లా కూడా తెలియదు జనరల్గా కమిషన్లో చైర్మన్ రావాలంటే రాజకీయ నాయకుల యొక్క రికమెండేషన్స్ డబ్బులు అధికార దాహం ఉన్నటువంటి కొంతవాళ్ళు కొంతమంది ప్రయత్నం చేసి సంపాదించుకున్నటువంటి ఈ పదవి మరి యాక్చువల్గా వారు చాలా పేదవారు ఇల్లు కూడా లేదు అందరి ప్రసాద్ అండకి నేను కళ్ళారా ప్రత్యక్షంగా చూశాను ఎల్లప్పుడూ కూడా మాలామాదికల కోసం నిరంతరం కష్టపడి పనిచేసేటువంటి ఒక ఉద్యమకారుడు మాత్రమే విఠల ప్రసాద్ గారు
ఎంతమంది వీఐపీసీలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇదిగో మా క్యాండిడేట్ను ఈ క్యాండిడేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్కి ఇవ్వండి, ఈ వ్యక్తికి ఎస్సీ కమిషన్కి చైర్మన్ ఇవ్వండి అని అంటే ఆ ఫైల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్త్రీ కొట్టేశాడు. ఇస్త్రీ కొట్టేసి ఒక డైనమిక్ ఉద్యమకారుడు ఈ రాష్ట్రంలో పుట్టాడు, ఒక నిజాయితీ పరుడు ఎస్సీ కులంలో పుట్టాడు, ఒక నీతిమంతుడు ఎస్సీ కులంలో పుట్టాడు. ఆ వ్యక్తే మారుమూడి విజయప్రసాద్ అని చెప్పేసి గ్రహించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి లేకుండా, ఒక్క రూపాయి తీసుకోకుండా, రికమెండేషన్ లేకుండా వారిని ఎస్సీ కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేసినందుకు నేను నిజంగా నా శిరసు వంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవద్దు, భార్యను దూషించొద్దు, భర్త మాటకు ఎదురు చెప్పొద్దు, క్రమశిక్షణతో బ్రతకండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో క్రమశిక్షణతో బ్రతికినటువంటి మనిషి అనే ఈ దేశంలో. వారి అమూల్యమైన సందేశాన్ని ఈ గ్రామ ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాను. అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఒక ఆదర్శవంతమైన గ్రామం. బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతి బిడ్డలు. అటువంటి పల్లె బడేవారి పల్లెకి చూస్తా ఉన్నాను నేను. చాలామంది చెప్పారు, మళ్ళీ చెప్పాను నాకు వచ్చే ముందన్న, నువ్వు ఏ డిపార్ట్మెంట్ పేరున్నా చెప్తు, ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్ మా ఊర్లో ఉన్నాడు అన్న. అంటే ఇక్కడ ఎంత చైతన్యవంతులైనటువంటి నా జాతి బిడ్డలు ఉన్నారో అర్థమవుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి, ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షం వహించినటువంటి లింగాభర్తన మాలయాద్రి గారికి, ప్రొఫెసర్ శ్రీపతి రాయుడు గారికి, మా కమిషన్ మెంబర్ బసవరావు గారికి, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణరాజ్ జిన్నీ గారికి, ముందు కూర్చున్న మేధావులకి, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి బడేవారి పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదో మన వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారో, మనకిద్దరు ఇళ్లలో కూర్చున్న పెద్దలు ఉన్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నాకు మైక్ ఇచ్చారని ఎప్పుడు అవుతుందో తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో అంబావాడ గ్రామంలో పుట్టడం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఈ గ్రామం బడేవారిపాలెంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత బ్రహ్మాండంగా పెట్టుకోవటం, ఇక్కడ అంత పండగలాగా జరుపుకోవటం కారణం ఏంటి, ఒక మాటలో చెప్తాం. ఒక అంటరాని వాడిగా పుట్టి మూతికి ముంతా ముడ్డికి తాటాకి పెట్టుకుని ఎక్కడో ఊరవతలు ఉండాల్సిన నాలాంటి వాడిని ఎంఏ ఎల్ఎల్బి చదివించి ఈరోజు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేసిన ఇక్కడ సార్ శ్రీపతి రాయుడు గారు ప్రొఫెసర్ గారైనా, అక్కడ మా బసవరావు గారు కమిషన్ మెంబర్ అయినా, ఇక్కడ ఉన్నత విద్య చదువుకునే ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడైనా, ఇప్పుడు మాట్లాడిన లింగతో మాలయాత్రి గారైనా, వెంకటేష్ గారైనా, ఇక్కడ మీరు ఎవరైనా సరే మంచి బట్టలు వేసుకుని టక్కులే
చేసిన కార్లలో తిరుగుతూ ఇక్కడ బ్రహ్మాండమైన సమజర్తున్నా దానంత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుణ్యమే దయాభిక్షే అందువలన ఈ రోజు మనం ఇక్కడ పెట్టుకుంటా ఉన్నాం. బాగుంది అంబేద్కర్ గారు ఆశయాన్ని బడేవారి పాలెంలో ఉన్న ప్రతి బిడ్డ ఛాలెంజ్ గా తీసుకుని అంబేద్కర్ గారి లాగా నేను కోటి ఎందుకు వచ్చుకోకూడదు, నా పక్కన ఉన్న వాళ్ళు కార్లు ఎదురుతుంటే మేమెందుకు కార్లు ఎదురుకోకూడదు, మా పక్కన ఉన్న వాళ్ళు ఆఫీసులో ఉన్నత స్థానంలో కూర్చుంటే మేమెందుకు కూర్చోకూడదని ఛాలెంజ్ గా తీసుకుని బడేవారి పాలెంలో ఇంటింటికి ఒక ఉన్నతమైన ఉద్యోగస్తుడిగా ఉన్నాడంటే అటువంటి పల్లెలు ఈ భారతదేశంలో ప్రతి చోట ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నారు. మీ ఊరు ఆదర్శవంతమైన గ్రామం. ఇక్కడికి నన్ను మళ్ళీ నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆగస్టు 24 బాధ్యతలు తీసుకోగానే ఓ 15 రోజుల తర్వాత వచ్చాడు. మళ్ళీతో నాకు 20 సంవత్సరాల సంబంధాలు ఉన్నాయి. మేము కలిసి అనేక ఉద్యమాలు చేశాం. అనేక ఉద్యమాల్లో నాతో పాటు పాల్గొన్నాడు, నాతో పాటు అరెస్ట్ అయ్యాడు కూడా. ఏం మళ్ళీ ఏంటంటే నీతో మాట్లాడాలన్నా నీతో మాట్లాడాలన్నా అంటారు. మేము ఎంతో చాలా నాకన్నా చిన్నవాడైనా ప్రాణమిత్రులుగా ఉంటాం. చెప్పుకోవాలి అంటే చెప్పట్లా వద్దులే, నా సాయంత్రం వాళ్ళు కూర్చుంటా నీతో అన్నాడు. 100 మంది వచ్చారు, వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తున్నాం. నెమ్మదిగా చివరిగా చెప్పాడు, నా బడేవారి పాలన రావాలి, మీ బడేవారి పాలన నేను రావటం ఏంటయ్యా అన్న. నువ్వు వస్తావా రావా, నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా, మా ఊరు చూడాల్సిందే, మా ఊరు అందరూ ఊరిలాగా ఉండవు, మా ఊరు చూస్తే నీకు అర్థమవుద్ది అని పట్టుబట్టి ఆగస్టు 24 వస్తే సెప్టెంబర్ 1st వీక్లో నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. తీసుకుని ఇప్పుడు పెట్టాడు ముహూర్తం. రోజు ఫోన్ చేయటం, అన్న నువ్వు మాట మీద నిలబడతావా, ఎందుకే చిన్నపల్లికి నేను రావటం ఏంటి, విశాఖపట్నం రాజమండ్రి కాకినాడ అనేక చోట్ల పెద్ద పెద్ద మీటింగ్లో వేలాది మంది వస్తున్నారు, అక్కడ రావట్లే నేను ఎందుకు రావాలి అంటూ రావాల్సిందని పట్టుబట్టి ఈరోజు ఫిక్స్ చేసుకుని రోజు ఇదే గొడవ. నాతో పాటు ఇంకో ఆయన తగిలిచ్చాడు శివరామకృష్ణ అని ఎదురు కూర్చున్నాడు. అలాగే అక్కడ అలాగే వెంకట్ బి ఆయన్ని 4-5 సైన్యం తగిలిచ్చాడు. ఆ రోజు ఫోన్ చేయటానికి మళ్ళీ అంత కష్టపడితే కానీ నేను ఎక్కడికి వచ్చాను, నేను దివ్యం రాలా, నేను పెద్ద వ్యక్తి సామాన్యుడిని. అయితే మీరందరూ ఎలా ఉంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, నేను అంబేద్కర్ని కాబట్టి నేను 4 మాటలు చెప్పాల్సిన అవసరం బాధ్యత నాకు ఉంది. సినిమా డ్రామా అయితే చూస్తారు. నాకు ఆగస్టు 24 నాకు ఆర్డర్ టైప్ అవుతుందండి, డిటిపిలో కంప్యూటర్లో కొడుతున్నారు. కొంతమంది పెద్దలు వెళ్ళారు, అయ్యా విక్టర్ ప్రసాద్ ఇస్తున్నామంటే ఆయనకు మాత్రం ఇవ్వద్దండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మీ ఇస్తే నీ బాధ ఏంటని అడిగారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఉట్టప్పుడే ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో దొరికిస్తాడు. ఆయన చేసే ఉద్యమం తోడు మీరు ఇచ్చే ఆర్డర్ కానీ తోడైతే మా బతుకులేమవుతుంది. ఒకసారి ఆలోచిస్తుందంటే లేదు విక్టర్ ప్రసాద్ అన్నకే ఇస్తా, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నకే ఇస్తున్నా. మరి 4.5 నెలలు చూపిస్తున్నాం అన్న ఏంటో, ఎస్సీ కమిషన్ ఏంటో చూపిస్తున్నాం, మీరు చూడండి మీరు తెలిపో. మన దగ్గర ఏ పత్రిక మనం సపోర్ట్ చేయదు, ఏ పేరున్న ఛానల్స్ రాష్ట్రవ్యాప్త దేశవ్యాప్తంగా ఛానల్స్ మన ఆఫీస్కి రావు. కానీ నా మిత్రులు ఉన్నారు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఎక్కడ మంచి జరిగితే ఎక్కడ సమస్య వస్తే ఆ వీడియో ద్వారా ఊరు దేశం అంతా చాటి చెప్పే నా మిత్రులు చాలా మంది ఎదురున్నారు. వాళ్ళందరూ మనం చేసే ప్రతి పనిని మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజు అందరూ ఒప్పుకున్నారు, దట్ ఈజ్ సోషల్ మీడియా, దట్ ఈజ్ అవర్ మీడియా. ఇందులో మనల్ని మనం కూడా తిట్టుకుంటాను. ఈ బ్యాచ్ ఒకటి తయారైంది, వాళ్ళు ఇంట్లో కూర్చుని వేసేస్తారు బురద, కడుక్కోవడం మన పని. వేసే బురద బయట మీద వేస్తారా, అదే ఎవడు కష్టపడుతున్నాడు, ఎవడన్నా ఊరు రండి హక్కుల కోసం పోరాడతాకి ఏ మాల మహనాడు ఏ ఎంఆర్పిఎస్ ఏ బహుజన వారు పెట్టిన సంఘం పెట్టుకొస్తే ఈయన ఎవడు ఎన్నుకున్నాడు, ఈయనకి అవసరమా, వాడికి అవసరమా అన్న. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీన్ని నేర్పల కుల నిర్మూలన చేయమన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం ఏంటంటే కుల నిర్మూలన చేయాలి, కులరహిత సమాజాన్ని కావాలి, ఈ దేశంలో సంపదంతా సమానంగా అందరూ పంచబడాలి, మనిషిని మనిషిగా గౌరవించబడాలి, అది బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం. కానీ దానికోసం ఆయన ఏం చేశాడు, జీవితాన్ని త్యాగం చేశాడు. 3 మగపిల్లల్ని 1 ఆడపిల్లని కోల్పోయాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సంతానం 5 అయితే 3 మగపిల్లని 1 కూతుర్ని తన ఉద్యమంలో మందులు లేక ఈ సమాజానికి దేశానికి బలిచ్చాడు. ఆఖరికి తన భార్య రమాబాయిని కూడా బలిచ్చాడు.
బాబా సాహెబ్ అంబేద్కర్ పిల్లలు ఎలా చనిపోయారు, అనారోగ్యంతో చనిపోయారు. కొన్ని విషయాలు మేము ముందు చెప్తా ఉన్నాం. మహాచరు పోరాటం జరుగుతూ ఉంది. మహాచరు పోరాటం జరుగుతూ ఉంటే ఈ సమాజంలో గాలి నీరు భూమి అందరికి సమానం ఉండాలి, మేము మీతో పాటు నీళ్ళు ఎందుకు తాకూడదని మహాచరు పోరాట చరిత్ర పోరాటాన్ని ఆయన ప్రారంభిస్తే దాన్ని మనవాదులు వెళ్ళి ఇదో అంబేద్కర్ గారు ఎవరు, ఈయన అంబేద్కర్ అంట మా చెరువులో నీళ్ళు తాట వీళ్ళేదని కోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. అంబేద్కర్ గారు మించినటువంటి న్యాయవాది ఎవరు ఉన్నారో ఈ దేశంలో ఎవడూ లేడు. జడ్జిలకే చెప్తాడు ఫలానా ఫలానా సెక్షన్ ప్రకారం ఈ విధంగా ఉందని. అది క్యాన్సిల్ చేసుకొచ్చాడు. మహాచెరువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దూకుతా అనేటప్పుడు మనలో ఉన్నారు తరతరాలుగా చెప్పిన సిద్ధాంతాల ప్రకారం అదిగో ఆ చెరువులో దూకుతాయట ఎస్సీలు అంటరాని వాళ్ళు దిగుతాయంట శిలలు అయిపోతారంట. నువ్వు కానీ దిగితే మరి మన దిక్కేవరు, కనుక అందరూ పట్టుకున్నారు అంబేద్కర్ గారిని ఇదిలించుకున్నాడు. ఒక పని ఏంట్రా రాజీ పడదు అక్కడ అని అన్నాడు. ఏంటి అన్నాడు. ఇంతలో అంబేద్కర్ గారికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అంబేద్కర్ గారికి ఒకట పక్కన మనుషులకి ఇచ్చారు ఆ టెలిగ్రామ్. అందులో ఏమన్నా రాజరత్న సీరియస్ ఎక్స్పైర్డ్. రాజరత్న అంబేద్కర్ గారి కొడుకు చాలా ఇష్టపడే కుమారుడు చనిపోతున్నాడు. ఈ కమిటీ మన మళ్ళీ లాంటి వాళ్ళు మళ్ళీ పక్కన ఉన్నటువంటి ఇక్కడ బడేవారి పాలు ఉన్న ముఖ్యులు ఉన్నారు కదా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళు, వాళ్ళు చూసి ఇది అంబేద్కర్ గారికి ఇవ్వాలా వద్దా, ఇవ్వాలా వద్దా, ఇస్తే ఆయన ఎక్కడ నిలిపోతాడు, ఇవ్వకపోతే చారిత్రాత్మక మహాచరు పోరాటం సక్సెస్ అవుద్ది అనుకుని వాళ్ళు తీర్మానం ఏం చేస్తున్నారంటే ముఖ్యం అంబేద్కర్ గారు చెప్పడం అని ఇచ్చారు టెలిగ్రామ్. ఇప్పుడు నాకే కానీ ఇంటికాడే ఎవరు సీరియస్ ఉంటే ఇది వదిలేసి వెళ్ళిపోతా. అంబేద్కర్ గారు అలా చూశాడు, ఓట్లో పెట్టుకున్నాడు, పదండి అన్నాడు. అదేంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అట్టా వెళ్తున్నా అంటే నేను ఈ రోజు కానీ వెనక్కి వెళ్తే భావి భారతదేశంలో నా ప్రజలకి తాగటానికి నీరు దొరకదు, ఇది ఒక చారిత్రాత్మకం, నా బిడ్డ పోతే పోయాడు, కోట్లాది మంది నా జాతి ప్రజలకి స్వచ్ఛ సమానత్వం అన్ని రంగాల్లో సమానంగా ఉండాలని ఆ రోజున ఆ మహాచరులో దిగాడు. తర్వాత ఇంటికి వెళ్ళాడు. రాజరత్నం అంబేద్కర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత చూశాడు, పక్కకెళ్ళి ఏడుస్తున్నాడు, ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఏడు బాబా అబ్బాయి చనిపోతున్నాడు, టెలిగ్రామ్ ఇస్తున్నాడు, జేబులో పెట్టుకున్నావు, ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు ఏంటి అడిగాడు. ఏం చెప్పనా, ఎలా చెప్పనా అన్నాడు. ఏం చెప్పమంటే ఆ బిడ్డ శవం మీద తెల్లగొట్టేట డబ్బులే నా జేబులో అని చెప్పాడు. బిడ్డ అంబేద్కర్ ఈ దేశంలో భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి 130 కోట్ల ప్రజల స్వేచ్ఛ సమానత్వం మొత్తం భారతదేశంలోనే 130 కోట్ల మందికి జీవితాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డ చనిపోతే ఆ చనిపోయిన బిడ్డ నెత్తి మీద బాడీ మీద గుడ్డేటాకి డబ్బులు లేవు. రమాబాయి తన చీర చింపుకునే గుడ్డ వేసుకెళ్ళి అటువంటి దౌర్భాగ్యమైనటువంటి బతుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టారు గడిపారు. మరోసారి చెప్పాడు ఆయన జీవితంలో జరిగిన 2-3 సంఘటనలు చెప్తా. కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్నాడు భార్య రమాబాయి. రమా నేను కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్నా, నా చదువు ఇంకా పూర్తి కాల, పొద్దున్న 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు చదువుతున్నా, బరోడా మహారాజు స్కాలర్షిప్ ఇవ్వటం లేదు, కానీ నాకు ఆకలిగా ఉంది, 2 అరటిపళ్ళు మాత్రమే సరే తిని నేను బతుకుతున్నా, నీ దగ్గర ఉన్నట్టు డబ్బులుంటే పంపించమ్మా అని మళ్ళీ తల్లి రాసింది నా తల్లి రమాబాయి. అయ్యా నా దగ్గర పిడకం, బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య తెల్లారుజాము లేచి ఊరంతా తిరిగి పేడ ఎత్తుకుని ఆ పేడను పిడకలుగా మార్చి పిడకలు అమ్ముకుని జీవితాన్ని గడిపింది. పిడకలు అమ్ముకోగా నాకు కొంత డబ్బులు ఉన్నాయా, అది కానీ పంపితే మరో బిడ్డ చనిపోతాడంటే రమాబాయి ఏం పర్వాలా, మన బిడ్డలు పోయినా పర్వాలా, భారతదేశంలో నా బిడ్డలందరూ నిజంగా స్వచ్ఛ సమర్థ బతకాలంటే మన బిడ్డలు కోల్పోవలసిందే అన్నారు. ఆ డబ్బులు పంపింది, బిడ్డ చనిపోయింది, ఆఖరికి భార్య కూడా చనిపోయింది. అక్కడ సిగ్నల్స్ వస్తున్నాయి, చెప్పాల్సిన చాలా మాటలు ఉన్నాయి కానీ ఒక్కటే, ఈ రకంగా త్యాగాలు చేయబట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ తన బిడ్డలు కోల్పోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు, పోరాడాడు అడుగడుగున పోరాటం. గాంధీ నెహ్రూ వర్సెస్ అంబేద్కర్, గాంధీ నెహ్రూ వర్సెస్ అంబేద్కర్. మరి చెప్పాలంటే మీరు ఏదో రోజు మంచి సమయం చూసి ఇటువంటి బడేవారి పల్లెని చెప్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన చెప్తాం బా మీకు చెప్తున్నా బ్రదర్స్, అంటే బడేవారి పాలెం వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, మిమ్మల్ని చూస్తే అందరికి భయం.
ఆర్థికంగా ఉన్నారు, విద్యావంతులు అయ్యారు, మంచి మంచి ఉద్యోగస్తులు ఉన్నారు. కాబట్టి మీ మీ బడేవారి పల్లెపై ఎవడు ఫోటో చూసే ధైర్యం ఎవడికి లేదు. కానీ అప్రమత్తంగా ఉండండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పెడతా, మన హక్కులు కొందరు స్వార్థపరులు దోచుకున్నారు, కోల్పోయిన హక్కులు తిరిగి పొందాలంటే ఆచార విద్యార్థులు కాదు, దానికి అనివార్యమైన పోరాటం వేశారండు. దేవతలకు మేకలు భరిస్తారు కానీ సింహాలు కాదు అన్నాడు. మీరు ఎప్పుడైతే ప్రశ్నించకుండా ఉంటారు, ఏనాడైతే సైలెంట్ గా ఉంటారు, మన హక్కులు కలరాయబడతాయి. అందుకే ప్రశ్నించడం నేర్చుకోండి. ఎప్పటికీ భయపడద్దు. పోలీస్ వ్యవస్థ మనం పనిచేయదు, రెవెన్యూ వ్యవస్థ మనం పనిచేయదు, రాజకీయ వ్యవస్థ మనం పనిచేయదు, ఎవడు మన పనిచేయడు. మన పనులు మనమే చేసుకోవాలి, ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. గుంపులు గుంపులుగా సమస్య గుంపులుగా వెళ్ళి ప్రశ్నించండి. న్యాయం అన్యాయం జరిగితే మీరు ప్రశ్నించడం నేర్చుకోండి, ఐక్యంగా ఉండండి, తాగపోకండి, చదవండి, విద్యావంతులు ఉండి, ఉద్యోగస్తులు ఉండి, రాజ్యాధికారాన్ని హస్తాంతరం చేసాడు, రాజ్యాధికారి వైపు దశగా మీరు తిరగాలని తెలియజేస్తూ, మీరు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా ఎస్సీ కమిషన్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మణ కమిటీ వేశారు, మేమున్నా, మా దగ్గరికి రండి, మీ సమస్య మా చెప్పండి, పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఆకాశాన్ని ఆకాశం పెద్దదా ఉండొచ్చు, ఆకాశం రెక్కల ముందు ఆకాశం చిన్నగా అవుతుందని అక్కడి నుంచి నాకు వచ్చి అది నేను పెద్దలు కొంతమందితో చర్చ చేసినప్పుడు, తమ్ముడు ఇది చాలా బాగుంది, నువ్వు ఎంచుకున్న లోగోలో బుద్ధుడు అంబేద్కర్ గారు అలానే పక్షి రెక్కల్లాగా మన ఆలోచనలో కూడా వెళ్ళాలని ఉన్నప్పుడు అనుకున్నప్పుడు నిజంగా నాకు ఈ సంస్థని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా పేద పిల్లలకి నాకు చేతనంత సహాయము, నేను చేయగలనంత సహాయము, కొంతమంది మిత్రులు చేయొత్తుతో నేను చేయగలననే దృఢ సంకల్పంతో నేను నమ్మి ఆ తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఆ ఫౌండేషన్ ద్వారా అంతో ఎంతో నిజంగా ఈరోజు ఒక 5 గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇది 3వ రోజు, ఇంకా 2 రోజులు వేరే గ్రామాల్లో కూడా ఉన్నాయి. ఇదంతా కేవలం ఈ బ్రూవింగ్ ఫౌండేషన్ ద్వారా జరిగిందని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మన బిడ్డలు చిన్నంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా, ఏదైనా సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏమన్నా చేయూత అందించగలిగే అవకాశం ఉంటే తప్పగా నేను నా వంతుగా ఇలాంటి పెద్దలు సహాయ సహకారాలు తీసుకొని, అలానే మన గ్రామంలోనే చాలామంది విద్యావంతులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ గ్రామంలో నా అమ్మ లాంటి నా గ్రామం, అలానే నా అన్నతమ్ముల లాంటి మిత్రులు, అక్క చెల్లెళ్ళు అందరూ ఈ గ్రామంలో వాళ్ళు చేయూతని ఇస్తారని. నేను ఈ బ్రూవింగ్ ఫౌండేషన్ ఇంకో చోట చేయవచ్చు, కానీ ఈ గ్రామంలో చేయడానికి నేను ఏ గ్రామంలో అయితే తిరిగి ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని బుడిబుడి అడుగులు నేర్చుకున్నానో ఆ గ్రామంలోనే వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తోటే నేను ఈ ఫౌండేషన్ నిర్మించాలని, ఈ ఫౌండేషన్కి వాళ్ళంతా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని, మాకు సున్నితంగా మెత్తటి మాటలు మాట్లాడలేకపోతే మాట్లాడలేకపోయారు కానీ మనసులు చాలా మంచివి. మా బడేవారి భార్య గ్రామంలో అప్పటి నుంచి ఇప్పటికీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నేను ఇక్కడే నేర్చుకున్నాను. ఎందుకంటే తలవంచని నైజం ఉన్న నా గ్రామం ఇది. అలానే ఈ గ్రామానికి నిజంగా ఇంతమంది పెద్దలు, మాకు సహకరించిన మిత్రులు, మీడియా మిత్రులు, అలానే పోలీసు వారు, రెవెన్యూ వారు, ఎవరైతే ఈ గ్రామంకి మన కమిషన్ గారి ద్వారా వచ్చారో వాళ్ళందరికీ ఈ ఫౌండేషన్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ కార్యక్రమం ఇంత సక్రమంగా జరగడానికి సహకరించిన మన మిత్రులు, మా తమ్ముడు చంద్రరావు, రఘురాము, అలానే రవి, బుజ్జిబాబు, వీళ్ళందరూ నిజంగా నేను ఒక చిన్న ఇలా చేస్తున్నానంటే తప్పకుండా చేద్దామన్న, చాలా గ్రాండ్గా చేద్దాం, మన గ్రామంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే మేము ఎప్పుడు నీ ఎంత ఉంటామని నాకు నిజంగా ఎన్నుదన్నుగా నిలబడిన మా సోదరులు, అలానే మన బడేవారి యొక్క పాలెం గ్రామం పెద్దలు, నాకంటే సీనియర్స్, వాళ్ళందరూ మంచి మనసుతోటి నాకు మళ్ళీ చేయమ్మా, మేమంతా సపోర్ట్ ఇస్తాం, ఇది మన గ్రామం, మంచి కార్యక్రమాలు చేసుకుంది, ఈ ఫౌండేషన్ ద్వారా ఇంకా నువ్వు చేయగలిగినంత వరకు చేయి, మేము నీ ఎంత నిలబడతామని నాకు చేయూతనిచ్చి ధైర్యాన్ని కల్పించిన మన గ్రామ ప్రజలందరికీ, నా సీనియర్లకి, జూనియర్లకి, అమ్మలే అక్కలకి, మీ అందరికీ, మీలాంటి పేద తల్లి గర్భంలో జన్మించిన నేను కూడా, నాకు కూడా ఆవేదన ఉంటుంది. చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడాల్సింది బడేవారపాలెం గ్రామస్తులందరికీ జయభీములు. ముఖ్యంగా స్టేజ్ని అలంకరించిన పెద్దలకు కూడా జయభీములు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఒక చిన్న దుస్సంఘటన జరిగింది. ఇందాక తపాసులు పేల్చేటప్పుడు కొంతమందికి గాయాలయ్యే వాళ్ళు హాస్పిటల్లో చేరారు.
అందరికీ మా బ్లూవింగ్స్ ఫౌండేషన్ తరఫున అలా సంఘటన జరిగినందుకు క్షమించమని కోరుతున్నాము. ఎందుకంటే అది అది ఒక్కటే మిస్హాప్, దురదృష్టకరమైన సంఘటన. ముఖ్యంగా ఓకేగా ఇక్కడ అంతా స్టేజ్ మీద అంతా స్టార్ వాల్స్ ఉన్నారు. వీళ్ళందరితో పాటు నాకు కొంత కొంత జర్నీ జరిగింది. ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ బ్లూవింగ్స్ ఫౌండేషన్ ఒక టైటిల్ పెట్టి దీన్ని తీసుకెళ్లాలన్న ఆలోచన ఒక బ్రెయిన్ చైల్డ్ అయిన పులి మల్లికార్జున గారు బ్రెయిన్ నుంచి రావడం, ఎందుకో బర్న్ అవుతున్నాడు, ఏమి చేయలేకపోతున్నాం, ఏమి ఆలోచింపజేయలేకపోతున్నాం అని ఒక ఆలోచన తీసుకురావాలి. మనం పైన కష్టాలు మిగతా వాళ్ళకి పడుతున్నారు అంటే అదంతా అంటే ఆయన మైండ్ సెట్, పులి మల్లికార్జున మైండ్ సెట్ దాదాపు మీ గ్రామంలో ఎవరికి ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను కొన్ని బుక్స్ చదువు ఉంటాను, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్ బిగ్ అనే ఆలోచన తీసేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు లో ఎయిమ్స్ ఆర్ క్రైమ్, చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోవడం నేరపూరితమైనవి, అంటే పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే వాటికి దగ్గరగా చేస్తాం. నేను చెప్పాను ఒకేసారి 5 గ్రామాల్లో చేయడం అంటే నాకు చాలా భయంగా ఉంది. ఒక నాటకానికి తీసుకెళ్ళి చేయాలి, ఎందుకంటే మాది టంగుటూరులో ఉన్నామండి. ఈ ఇలా ఫెస్టివల్స్కి ఏదైనా జరిగినప్పుడు ఊర్లో అగ్రకులాలు అంటే కమ్మాసు మిగతా వాళ్ళు ఆ పండక్కి డయాస్ వేసి అక్కడ నాటకాలు కానీ పాట కచేరీలు పెడితే మనం అక్కడ వెళ్తే మనల్ని ఇట్టేస్తూ ఉండేవాళ్ళు. నాకు అనుభవం అది, వెంటనే హట్ట వెళ్ళిపోయేవాడిని. అట్లాంటిది 5 గ్రామాలకి మనమంతరం మనం పెట్టే స్థాయికి వచ్చి మన పీపుల్కి అది పండగ పూట చాలా గ్రామాల్లో స్టేజ్లు కట్టి డ్యాన్స్ వైపు డ్యాన్సులు అని చెప్పి పిల్లకాయల్ని రాంగ్ కల్చర్ వైపు పయనిస్తున్న ఈ తరుణంలో ఒక జీవిత చరిత్రను అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించాలని ఒక గొప్ప ఆలోచనను మళ్ళీ 5 గ్రామాల్లో 5 మండలాల్లో ఒక డిజైనింగ్ అనేది చాలా కష్టమైంది. దాన్ని ఇప్పటికీ 3 గ్రామము దానికి కూడా ఇక్కడ ఉన్న సభ్యులు కూడా అందరూ కూడా చాలా నా వాళ్ళకి సమస్యలు ఉన్నప్పటికీ జోగారావు గారు కానీ మిగతా వీళ్ళంతా కూడా చిన్న చిన్న సమస్యలు మేము వాళ్ళకి ఫుల్ఫిల్ చేయనప్పటికీ కూడా అడ్జస్ట్ చేయి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు 3 కార్యక్రమం ఇది, ఇంకా 2 రేపు ఆత్మకూరు మరియు తర్వాత పాకా గ్రామంలో ఉన్నారు. ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన అనేది ఇందాక మన ప్రసాద్ సార్, ప్రసాద్ అన్న గారు చెప్పినట్టుగా అదే మనల్ని నడిపిస్తుంది, అదే ఆక్సిజన్. అంబేద్కర్ అనేది ఒక మనకు ఆక్సిజన్, అది అర్థమైనప్పుడు ఆ పిచ్చి ఎక్కినప్పుడు అంబేద్కర్ అనేది కరెక్ట్గా బ్రెయిన్కి ఎక్కినప్పుడు కుదురుగా ఎక్కడా ఉండలేము, దాన్ని ఏదో ఒకటి చేయాలి, ఏదో రూపంలో డైవర్షన్ తీసుకుంటుంది ఆలోచన, ఏదో ఇప్పుడు నెడుతుంది. అలాగా మేము వచ్చేటప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రసాద్ అన్నని తమ స్టాచ్యూ దగ్గర తీసుకెళ్ళి అంబేద్కర్ని అంటే ఏదో ఒక కలయిక, ఒక ప్రోగ్రామ్ ఒక చోట జరుగుతుందంటే అది అర్థమవుతుందని కాదు, అంతా సోషల్ ఇంక్లూజన్ ఫర్ ఆన్ ఇంక్లూజివ్ సొసైటీ అని చెప్పి టైటిల్ కూడా పెట్టారు. అంటే సోషల్ ఈక్వాలిటీ కోసం చాలా జరుగుతుంది. ఇప్పటికీ ఎంతో మీరంతా మీళ్ళకు మీ ఊర్లో కార్లు ఉన్నప్పటికీ అన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ మిగతా సొసైటీ చాలా సఫరింగ్లో ఉంది, మన సమస్యలు ఇంకా కాలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళ్ళు ఈ ఎల్పిజి సిస్టమ్ ద్వారా లిబరలైజేషన్, ప్రైవేటేషన్, గ్లోబలైజేషన్లో చాలా హక్కుల్ని కోల్పోతున్నాం, డే బై డే కోల్పోతున్నాం. అవి చాలా డెప్త్, చాలా డెప్త్గా మొత్తం ప్రైవేటీకరణ నేపథ్యంలో చాలా అంటే ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కాబట్టి చాలా హక్కుల్ని కోల్పోయాము. ప్రభుత్వాలు రోజు రోజుకి అణిచివేసే ధోరణితో ముఖ్యంగా ఏ హక్కు కోల్పోయినా మొట్టమొట ఆ దెబ్బ పడేది ఎస్సీ ఎస్టీ ప్రజలపైనే, ఎందుకంటే వాళ్ళు ఏది తట్టుకోలేని, ఎందుకంటే మిగతా వాళ్ళు ఒక దశలు కొన్ని లేయర్స్ దాటి డెవలప్ అయి ఉన్నారు, వాళ్ళకి ఐక్యత ఉంది మనకి లేదు కాబట్టి చాలా చాలా అంశాల్లో ఐక్యతనే మనం తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. బ్లూవింగ్స్ ఫౌండేషన్ అనేది ఇట్ ఈజ్ ఏ ఇంక్లూజివ్, అంటే అన్ని రకాల అంశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఏదైతే ఉందో మా చేతనైనంత వరకు మేము తీసుకెళ్లే విధానంలో అది కల్చరల్ సాంస్కృతికంగా తీసుకెళ్తాం. ఆ కళల ద్వారా ఆట ద్వారా ఎవరైనా చేయగలుగుతుంటే వాళ్ళని తీసుకెళ్లి ప్రొజెక్ట్ చేయడానికి, ఎందుకంటే ఈ ఆలోచన కూడా పక్క రాష్ట్రంలో నీలం కల్చరల్స్ క్లబ్ అని ఒక మళ్ళా అంటే మన పులి మల్లికార్జున లాగే ఒక సాధారణ గ్రామం నుంచి వచ్చిన ఒక పా రంజిత్ అనే ఒక గొప్ప డైరెక్టర్ వచ్చాడు, అతను ఎన్నో చిత్రాలు అందించాడు. అది ఒకటే కాకుండా నీలం కల్చరల్స్ క్లబ్ అని ఒక కల్చరల్ టీంను తయారు చేయగలిగాడు, తర్వాత ఎన్నో సినిమాలు తీస్తున్నాడు సమాజానికి రివోల్ట్గా, ఒక రివోల్ట్గా తీసుకు అతను మనం చేసే దానికి సంబంధం ఉంది. ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు తీసుకెళ్ళడానికి బ్లూవింగ్స్ ఫౌండేషన్ చేయకూడదనే నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా మేము తీసుకెళ్ళడం మంచి మంచి కార్యక్రమాలు తీసుకెళ్తాం. మా దగ్గర ఏమైనా తప్పులుంటే ఓపెన్గా మీరు చెప్పండి, ఎందుకంటే నేర్చుకుంటా ఉంటేనే ముందుకెళ్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు జేబీ తెలియజేసుకుంటూ బ్లూవింగ్స్ ఫౌండేషన్ తరఫున మీ అందరికీ జేబీ తెలిపి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రారంభించుకుందాం. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్య అతిథి గారు డాక్టర్ వెంకట ప్రసాద్ గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. పులి మల్లికార్జున గారి చేతి మీద శాల్వా సన్మానం ఉంటుంది.
ప్రసాద్ గారు, శ్రీపతి రాజు గారు, బసవరాజు గారు, సువర్ణరాజు గారు, శివరామ గారు, వీళ్ళంతా కూడా మనవాళ్ళు. మనవాళ్ళని గౌరవించే పోతే వ్యాపారంలోనైనా కానీ గొప్ప వాళ్ళు అవ్వాలని వాళ్ళ సందేశాల్లో కనిపించింది. దీన్ని పర్టికులర్గా చిన్నపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా మనసులో ఉంచుకొని వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాల్సిందిగా కోరుతూ ఈ వోట్ ఆఫ్ థ్యాంక్స్ని ముగించేస్తున్నాను. ప్రవేశానికై పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు రత్నగిరి, కార్వార్, అమరావతి, మున్షిగంజ్, ఖల్నా, బెంగాల్ వంటి చోట్ల పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నాసిక్ లో కాలారాం ఆలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభమై నెల రోజులయ్యింది. రాజకీయ చర్చలు పంచములా చర్చ జరిగే మొదటిసారి అంబేద్కర్ సాక్షిగా దేశమంటే ప్రజలైతే మేం ప్రజలంటామా దేశ స్వేచ్ఛతోనే మా విముక్తి సాధ్యమంటూ దేశ స్వేచ్ఛతోనే మా విముక్తి సాధ్యమంటూ టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది